చందమామ పుస్తకంలో శిరీష చెప్పే కథ అనుభవం. రామభద్రయ్యకి ఆ చుట్టుపక్కల 30-40 గ్రామాల్లో ఘనవైద్యుడని పేరు. ఎటువంటి రోగాన్నైనా సునాయాసంగా తగ్గిస్తాడని గొప్పగా చెప్పుకుంటారు. రామభద్రయ్య ముందు చూపుతో తన కొడుకు కేశవుడికి తన వైద్య విద్యను, అందులో మెళుకువలను నేర్పి అతన్ని తన అంతటి వాడిగా తీర్చిదిద్దాడు. రామభద్రయ్య ఊర్లో లేని సమయాల్లో కేశవుడు రోగులకు వైద్యం చేస్తుండేవాడు. అతని హస్తవాసి మంచిదని, తండ్రిని మించిన వైద్యుడని చాలా కొద్ది కాలంలోనే పేరు తెచ్చుకున్నాడు కేశవుడు. ఉన్నట్టుండి రామభద్రయ్యకు సుస్థి చేసింది. ఆయన కొడుకును పిలిచి రోగులకు ఆపత్కాలంలో ప్రాణరక్షణ కొరకు ఏ మందులు ఎంత మోతాదుల్లో ఇవ్వాలో వివరంగా చెప్పి కన్ను మూశాడు. కేశవుడు తండ్రి స్థానంలో సమర్థవంతంగా వైద్యం చేస్తూ వచ్చాడు. అతని వైద్యం గురించి గతంలోనే ప్రచారం జరిగినందున తండ్రి పేరును సుస్థిరం చేశాడు కేశవుడు. కేశవుని వద్ద లేహ్యాలు మూడటం, గుళికలు తయారు చేయటం, మూలికలు పొడి చేయటం కోసమని శివుడు అనేవాడు పనిచేస్తుండేవాడు. కేశవుడు ఏ వ్యాధులకు ఏ మందులు ఎంత మోతాదుల్లో ఇస్తాడో బాగా ఆకలింపు చేసుకున్నాడు శివుడు. మూలికా వైద్యం గురించి కూడా బాగా అనుభవం సాధించాడు. శివుడికి తానే స్వంతంగా ఒక వైద్యశాల నడపాలనే కోరిక పుట్టింది. రోజురోజుకి ఆ కోరిక మరింత బలపడుతూ వచ్చింది. శివుడు ఒకరోజు కేశవుడికి మాట మాత్రమైనా చెప్పకుండా విడిగా వెళ్ళిపోయి వైద్యశాలను ప్రారంభించి వైద్యం చేయటం మొదలుపెట్టాడు. అప్పటికే వైద్యంలో కేశవుడి దగ్గర గడించిన పరిజ్ఞానంతో బాగానే రాణించాడు. రోగులు శివుడి దగ్గరకు బాగానే వస్తూ పోతూ ఉండేవారు. అతని ఆదాయం కూడా బాగానే ఉండేది. తనకు తీరిక లేక మందులు నూరటానికి తన వద్ద ఒక పనివాడిని కూడా పెట్టుకున్నాడు శివుడు. కేశవుడికి ఎప్పటికప్పుడు శివుడి సంగతులు తెలుస్తూనే ఉన్నాయి. శివుడు వేరే వైద్యం చేస్తున్నా కేశవుడి వద్దకు వచ్చే రోగులకు కానీ అతని ఆదాయానికి కానీ ఎలాంటి కొరత లేదు. శివుడు తను నేరుగా ఆసుపత్రి నడుపుతున్న విషయం ముందుగా కేశవుడికి చెప్పకపోయినా కనీసం అతని చేత ప్రారంభోత్సవమైనా చేయించలేదు. అయినా శివుడు ఇవేవి పట్టించుకోలేదు. ఒకరోజు శివుడి దగ్గరకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఒక రోగిని తీసుకువచ్చాడు. శివుడు జ్వరం తగ్గటానికని గుళికలు ఇచ్చాడు. నుదుటి మీద తడిగొట్ట పట్టి వేశాడు. అతను గుళికలు వేసిన వెంటనే రోగి ఒక్కసారిగా కళ్ళు తేలవేసి కాళ్ళు చేతులు కొట్టుకోవడం మొదలెట్టాడు. దాంతో రోగి బంధువులు ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఆడవాళ్ళైతే శోకాలు ఆరంభించారు. శివుడికి కాళ్ళు చేతులు ఆడలేదు. తాను జ్వరానికి ఇచ్చే గుళికలే ఇచ్చాడు. కానీ రోగి పరిస్థితి చూస్తుంటే విషమిస్తున్నట్లు గ్రహించాడు. అటువంటి పరిస్థితుల్లో విరుగుడుకు ఏ మందు వాడాలో అతనికి తెలియదు. వెంటనే కేశవుడి దగ్గరకు పరిగెత్తి అతని కాళ్ల మీద పడి పరిస్థితిని వివరించాడు శివుడు. వెంటనే కేశవుడు విరుగుడుకు అవసరమైన మందులు సంచిలో వేసుకుని వాయువేగంతో రోగి దగ్గరకు బయలుదేరాడు. వ్యాధి లక్షణాలు చూడగానే సంచిలో నుంచేవో మాత్రలు తీసి రోగి నోట్లో వేసి నీళ్లు తాగించారు. రోగి ఆ మందును గుటక వేయగానే గుణం కనిపించింది. కాళ్ళు చేతులు కొట్టుకోవడం ఆగిపోయింది. రోగి కళ్ళు తెరిచి చూశాడు. పర్వాలేదు, ప్రాణభయం లేదు, కొంతసేపు ఇక్కడే ఉంచి ఈ మాత్రలు కూడా మింగించి ఆ తరువాత తీసుకువెళ్ళండి అని చెప్పి కేశవుడు రోగి బంధువులకు ఏవో మాత్రలు ఇచ్చి తన ఇంటికి బయలుదేరాడు. రోగి బంధువులు రెండు చేతులు జోడించి కేశవుడికి పడిపడి దండాలు పెట్టారు. అదే సమయంలో శివుడి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. శివుడు కేశవుడికి నమస్కరించి, పెద్ద గండం గడిచింది గురువుగారు, తమరే సమయానికి వచ్చి వైద్యం చేయకపోయి ఉంటే ఈ జనం నన్ను కొట్టి చంపేసేవాళ్ళు అన్నాడు. కేశవుడు నవ్వి, ఏ రోగానికి ఏ మందు వేయాలో తెలిసినంత మాత్రాన సరిపోదు. ఆ మందు వికటిస్తే రోగికి వెంటనే ప్రాణం రక్షణకు ఏ మందు వాడాలో తెలియదు. అది కూడా ఎంత మోతాదు ఇవ్వాలో తెలిసి ఉండాలి. ఒకే ప్రాణరక్షణ మందు అన్ని రోగాలకు వాడకూడదు. ఇదంతా అనుభవం మీద వస్తుంది. నువ్వు ఏ రోగానికి ఏ మందు వాడతారో చూసి నేర్చుకున్నావు, కానీ ఆ మందు వికటిస్తే ఏం చెయ్యాలో తెలియదు. మిడిమిడి జ్ఞానం వైద్యం విషయంలో చాలా ప్రమాదం. అంతేకాదు, మన దగ్గరికి వచ్చిన రోగి వద్ద మనకి ఇవ్వటానికి డబ్బులు లేకపోయినా ధైర్యం చేసి రోగిని రక్షించాలి. ధన సంపాదన మాత్రమే ముఖ్యం కాదు, మంచి వైద్యుడని పేరు గడించడం కూడా చాలా ముఖ్యం అన్నాడు. శివుడికి తాను ఎంత పొరపాటు చేశాడో అర్థమైంది. ఆ క్షణమే తన వైద్యశాలను ఎత్తివేసి తిరిగి కేశవుడి దగ్గర మందులు తయారు చేయడానికి కుదురుకున్నాడు.